శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ నేట్ ఐఐటి ఎంసెట్ ఈసెట్ పాల్సెట్ సెట్ ఏపీ ఆర్జీసీ సైనిక్ నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత సిబిఎస్ఈ ఫస్ట్ టు టెన్త్ మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడను విచ్చండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ రజిన పార్క్ దగ్గర భవని తిరుపతి హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనము డిప్లొమా అండ్ సివిల్ ఇంజనీరింగ్ డిసిఈ వాళ్ళకి ఫోర్త్ సెమిస్టర్లో క్వాంటిటీ సర్వేయింగ్ క్యూఎస్ సబ్జెక్ట్ ఉంది కదా సి ఫోర్ జీరో త్రీ క్వాంటిటీ సర్వేయింగ్ ఈ సబ్జెక్ట్ మనం పాస్ అవ్వాలంటే ఏ యూనిట్స్ చదువుకుంటే చాలు ఓకేనా సో మనకి దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి క్వశ్చన్స్ ఏంటి ఓకేనా ప్రాబ్లమ్స్ కదా మొత్తం ప్రాబ్లమాటిక్ ఇవి ప్రాబ్లమ్స్ ఏ మోడల్ అడిగేదానికి ఛాన్స్ ఉంది ఇవన్నీ చూద్దాం సో ఇప్పుడు పాస్ అయితే అనుకున్న వాళ్ళకి నేను ఏం చెప్తాను అంటే సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ సో అవుట్ ఆఫ్ ఎయిట్ యూనిట్స్లో సో సారీ థర్డ్ యూనిట్ కాదు ఫిఫ్త్ ఫోర్త్ కాదు ఫిఫ్త్ ఓకేనా సో మనకి పాస్ అయితే అనుకున్న వాళ్ళు సెకండ్ యూనిట్ డీటెయిల్ ఎస్టిమేట్స్ ఆఫ్ బిల్డింగ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఆ తర్వాత ఎత్వర్ ఎత్ వర్క్ క్యాలిక్యులేషన్స్ అనమాట ఓకేనా ఈ త్రీ యూనిట్స్ అవుట్ ఆఫ్ ఎయిట్లో త్రీ యూనిట్స్ నేర్చుకుంటే పాస్ అయిపోవచ్చు సో ఇప్పుడు ఈ మొత్తంగా మనకి ఎవరైతే స్కోరింగ్ చేయాలనుకుంటారో వాళ్ళు టోటల్గా చదవాలి సో వాళ్ళ కోసం కూడా ఈ వీడియో పనికొచ్చేటట్టు మనం ఏం చేద్దామంటే టోటల్గా అన్ని యూనిట్స్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఏ ఏ మోడల్లో అడుగుతారో చూద్దాం సో ఫస్ట్ ఫస్ట్ యూనిట్లో చూసుకున్నట్టయితే మనకి రెండు రెండు ఎస్ఏ క్వశ్చన్స్ సో ఫస్ట్ యూనిట్లో మనకి అసలు ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి ఏముండవు షార్ట్ క్వశ్చన్స్ ఉంటుంది ఒకటి సో ఆ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసి మనకి వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్టిమేట్స్ ఓకేనా మెన్షన్ స్టేట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్టిమేట్స్ అని మెన్షన్ చేయమంటారు లేదా వాట్ ఈజ్ మీన్ బై క్వాంటిటీ సర్వేయింగ్ ఇట్లా చిన్న డెఫినేషన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉందనమాట వాట్ ప్లింత్ ఏరియా ఎస్టిమేట్ ఓకేనా సో వాట్ ఈజ్ ప్రిలిమినరీ ఎస్టిమేషన్ ఇట్లా చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ సో నెక్స్ట్ సెకండ్ యూనిట్కి వస్తే మనం ఇక్కడ సెకండ్ యూనిట్లో చూస్తే సెకండ్ యూనిట్లో మనకి రెండు ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి ఆ రెండు ఒకే మోడల్ అనమాట ఏంటంటే ప్రిపేర్ ది డీటెయిల్డ్ ఎస్టిమేట్ అంటే ఒక ప్లాన్ ఒక సెక్షన్ ఇచ్చేస్తారు రెండిట్లో రెండు ఎస్ఏలు వస్తాయి రెండిట్లో ఎట్లా ఇస్తారంటే ఒక ప్లాన్ ఒక సెక్షను ఓకేనా దాన్ని ఇచ్చే ఒక ప్లాన్ సెక్షన్ ఇచ్చేసి మనల్ని ఏమనుకు అంటారంటే ప్రిపేర్ ది డీటెయిల్డ్ ఎస్టిమేట్ అంటే మనం ఏం చేయాలి టోటల్గా కంప్లీట్గా వాటికి లెంత్ బ్రెడ్త్ డెప్త్ కనుక్కొని వాళ్ళ క్వాంటిటీ అంటే క్వాంటిటీ ఉంటుంది కదా మీటర్ క్యూబ్లో వస్తుంది కదా మనకి లెంత్ బ్రెడ్ డెప్త్ అంటే ఎంత క్వాంటిటీ అవసరము ఓకేనా డీటెయిల్డ్ ఎస్టిమేట్ అనేది ప్రిపేర్ చేయాలి ప్రాబ్లం మీరు ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసి ఉంటారు మీరు ప్రాక్టీస్ కూడా చేసి ఉంటారు సో ఈజీ ప్రాబ్లం కన్ఫ్యూజన్ ఏం లేకుండా ప్రాక్టీస్ చేయండి బాగా సో టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ప్రాబ్లమేటిక్ కాబట్టి మనం ఒకే క్వశ్చన్ చేసుకుంటూ ఉంటే టైం సరిపోదు ఓకేనా సో మనం ముందుగా ప్రాక్టీస్ చేసి టైం మేనేజ్మెంట్ కూడా బాగా చూసుకోవాలి సో ఇప్పుడు దీంట్లో మనం చెప్పాం కదా ప్రిపేర్ ది డీటెయిల్డ్ ఎస్టిమేట్ అని ఒక ప్లాను సెక్షన్ ఇచ్చేస్తారు సో దాని నుంచి మనం డిఫరెంట్ ఐటమ్స్ ఆఫ్ వర్క్కి డీటెయిల్ ఎస్టిమేట్ చేయాలి వాళ్ళు అడిగేది అడుగుతారంటే సో పీసీసీ వర్క్ కానీ ఆర్సీసీ వర్క్ కానీ బ్రిక్ వర్క్ కానీ ఓకేనా ప్లాస్టరింగ్ పెయింటింగ్ ఇవి అడుగుతారు వాటి డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ అన్నీ కింద మనకి ఇచ్చేస్తారు నెక్స్ట్ దీంట్లో రెండు ఎస్ఏ క్వశ్చన్లు ఒక్కొక్కసారి రెండు ఎస్ఏ క్వశ్చన్లు వాడు బిల్డింగే వాళ్ళు ఇచ్చేస్తారు అన్నమాట ఏది ప్లాన్ సెక్షన్ అంటే రెండు బిల్డింగ్సే ఇస్తారు కొన్ని కొన్నిసార్లు ఏమని చేస్తారంటే ఒకటి రెండు ఎస్ఏ క్వశ్చన్లో ఒకటి వచ్చేసి బిల్డింగ్కు సంబంధించింది ఇస్తారు ఇంకొకటి స్టెయిర్ కేస్ సో బిల్డింగ్స్లోనే మనకి స్టెయిర్ కేస్ ఉంటాయి కదా సపరేట్గా సో ఆ స్టెయిర్ కేస్కి సంబంధించింది కానీ అట్లా ఛాన్స్ ఉంది అడిగేదానికి ఓకేనా సో టోటల్గా దీంట్లో ఎస్ఏ క్వశ్చన్స్ ఏమంటాయని ప్రిపేర్ డీటెయిల్ ఎస్టిమేట్ ఫర్ ది ఐటమ్ గివెన్ ఐటమ్స్ ఆఫ్ వర్క్ వాళ్ళు కొన్ని ఐటమ్స్ ఆఫ్ వర్క్ ఇస్తారు దానికి మనం డీటెయిల్ ఎస్టిమేట్ అనేది క్యాలకులేట్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ థర్డ్ యూనిట్ సో థర్డ్ యూనిట్లో కూడా మనకి రెండు ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి సేమ్ ఎస్ఏ క్వశ్చన్స్ దీంట్లో అడిగేది ఏంటంటే ప్రిపేర్ ది డేటా షీట్ అండ్ సో ప్రిపేర్ ది డేటా షీట్ అండ్ క్యాలిక్యులేట్ ది కాస్ట్ ఆఫ్ ది డిఫరెంట్ ఐటమ్స్ ఆఫ్ వర్క్ వాళ్ళు కొన్ని ఐటమ్స్ ఆఫ్ వర్క్ ఇస్తారు ఓకేనా ఒక డయాగ్ ఒక డేటా ఇచ్చేసి మనకి కొన్ని ఐటమ్స్ ఆఫ్ వర్క్ ఇస్తారు ఆ ఐటమ్స్ ఆఫ్ వర్క్ మనం ఏం చేయాలంటే సో డీటెయిల్డ్ కాస్ట్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలన్నమాట షీట్ వేసి మనకు ఉంటుంది కదా సో యూనిట్ రేట్ ఆఫ్ ఐటమ్ ఎంత ఎంత మీటర్ క్యూబ్ ఉంది పర్ మీటర్ క్యూబ్ రేట్ ఎంత సో లాస్ట్ ఎన్ని మీటర్ క్యూబ్ మనకు ఉంటే వాల్యూమ్ అంత ఇంటూ యూనిట్ రేట్ వేస్తే మనకి టోటల్ కాస్ట్ వస్తుంది ఓకే అట్లా టేబుల్లో మీరు ప్రాబ్లమ్స్ కూడా చేసి ఉంటారు సో అది దీంట్లో రెండు క్వశ్చన్లు అవే వస్తాయి అనమాట ప్రిపేర్ ది డేటా షీట్ అండ్ క్యాలిక్యులేట్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ ది డిఫరెంట్ ఐటమ్స్ ఆఫ్ వర్క్ గివెన్ బిలో ఓకేనా రెండు ఎస్ఏ క్వశ్చన్స్ అదే నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్త్ యూనిట్లో మనం చూసినట్లయితే మనకి ఎస్ఏ ఏమి ఉండదు ఓన్లీ షార్ట్ క్వశ్చన్ ఉంటుంది సో అది కూడా మనకి ఎస్ఏ క్వశ్చన్ లేదు కాబట్టి పాస్ అయితే చాలనుకున్న వాళ్ళు వదిలేసినా పర్వాలేదు బట్ స్కోరింగ్ చేయాలనుకున్న వాళ్ళు షార్ట్ ఆన్సర్ కోసం అన్ని యూనిట్స్ చదవాల్సిందే నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ ఎత్వర్క్ అలయన్స్ అనేది పాస్ అయితే చాలనుకున్న వాళ్ళు కూడా కంపల్సరీగా నేర్చుకోవాల్సిన యూనిట్ సో దీంట్లో వచ్చేసి మనకి నైంటీ నైన్ పర్సెంట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇదే ట్రెబిజాయిడల్ రూల్ ప్రిజ్మాయిడల్ రూల్ ఓకేనా వీటిని యూజ్ చేసి మనం ఏం చేయాలి ఒక టేబుల్ ఇచ్చేస్తారు కదా మనకి సో ఆ టేబుల్ నుంచి మనం ఎర్త్ వర్క్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి బై యూజింగ్ ట్రెబిజాయిడల్ అండ్ ప్రిజ్మాయిడల్ రూల్స్ ఒక్కొక్కసారి మిడ్ ఆర్డినేట్ కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది సో నైంటీ నైన్ పర్సెంట్ క్వశ్చన్ అయితే ట్రెబిజాయిడల్ ప్రిజ్మాయిడలే ఇస్తారు ఓకేనా సో నెక్స్ట్ సిక్స్త్ యూనిట్ సో ఈ సిక్స్త్ యూనిట్లో మనకి క్వశ్చన్ టూ ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో కూడా మనకి ఒక ఎస్ఏ క్వశ్చన్ వచ్చి కంపల్సరీగా రోడ్ మీద ఉంటుంది అనమాట అంటే రోడ్డు రోడ్కి మనకి డిఫరెంట్ కాంపోనెంట్ పార్ట్స్ ఉంటాయి కదా గ్రేడ్ సబ్ బేస్ బేస్ కోర్స్ వేరింగ్ కోర్సు సో అట్లా డయాగ్రామ్ ఒకటి ఇచ్చేసి లెంత్ ఆఫ్ రోడ్ ఇచ్చేసి క్వాంటిటీ ఆఫ్ డిఫరెంట్ లేయర్ కనుక్కోమని చెప్పేసి అడుగుతారు అంటే సబ్గ్రేడ్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ కావాలి బేస్ కోర్స్లో ఎంత కావాలి అట్లా ఒక లెంత్ ఇచ్చేసి క్రాస్ సెక్షన్ ఇచ్చేసి మనకి సో వాళ్ళు క్వాంటిటీస్ ఆఫ్ డిఫరెంట్ లేయర్స్ ఓకేనా డిఫరెంట్ మెటీరియల్స్ ఇన్ డిఫరెంట్ లేయర్స్లో క్వాంటిటీస్ అనేవి క్యాలిక్యులేట్ చేయమని ఎస్టిమేట్స్ చేయమని అడుగుతారు అది క్వశ్చన్ నెక్స్ట్ సెకండ్ వేసే క్వశ్చన్ దీంట్లో ఎక్కువ అడిగేదానికి ఛాన్స్ ఉంది ఏమన్నా అంటే ఆర్సిసి స్లాబ్ కల్వర్ట్ ఓకేనా స్లాబ్ కల్వర్ట్ అడిగేదానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ సెప్టిక్ ట్యాంకు సోక్ పిట్ కూడా అడిగారు అనమాట ఒక ఒక క్వశ్చన్ అయితే రోడ్డు పైన మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ రోడ్డు పైన అడుగుతారు సో రోడ్డు టాపిక్ పైన నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి ఈ ఆర్సీసీ స్లాబ్ కల్వర్ట్ కానీ ఓకేనా సెప్టిక్ ట్యాంక్ సోక్ పిట్ కానీ అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట నెక్స్ట్ సెవెంత్ యూనిట్ ఎయిత్ యూనిట్ సో సెవెంత్ యూనిట్ వచ్చేసి సో పాస్ అయితే చాలా అనుకున్న వాళ్ళు చదవకపోయినా ప్రాబ్లం లేదు ఒకవేళ ముందుగానే నేర్చుకున్నా ఉంటే సేఫ్ సైడ్గా నో ప్రాబ్లం ఎందుకంటే సో మనం ఇక్కడ దీంట్లో కూడా డైరెక్ట్ ఫార్ములాస్ అనమాట సో ఓకేనా ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిప్రిషియేషన్ క్యాలకులేట్ ది డిప్రిషియేషన్ ఓకేనా డిప్రిషియేషన్ బిల్డింగ్కి ఒక బిల్డింగ్కి డిప్రిషియేషన్ వాల్యూ కనుక్కోవడం అనేది క్వశ్చన్ అనేది అన్నమాట ఓకేనా సో అది నెక్స్ట్ దీంట్లో ఇంకా క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ ఉన్నాయి కదా స్క్రాప్ వాల్యూ సాల్వేజ్ వాల్యూ మార్కెట్ వాల్యూ సో దీనిపైన కూడా అడిగేదానికి ఛాన్స్ ఉందనమాట నెక్స్ట్ ట్రూ వ్యాల్యూ అని చెప్పి ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతారు సో మీకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ దీనిపైన డిస్కస్ చేసి ఉంటారు కాబట్టి మీరు ఆ ప్రాబ్లమ్స్ నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ ఎయిత్ యూనిట్లో మనకి ఓన్లీ షార్ట్ అంతే ఎస్ఏ ఏముండదు సో టోటల్గా క్వాంటిటీ సర్వేయింగ్ అయితే ఇది పాస్ అయితే అనుకున్న వాళ్ళు నేను చెప్పిన యూనిట్ సెకండ్ థర్డ్ ఫిఫ్త్ యూనిట్స్ అయితే కంపల్సరీగా నేర్చుకోవాలి సెవెంత్ యూనిట్ కూడా మీరు ఆల్రెడీ ముందు పెట్టుకుని ఉంటే అది మళ్ళీ రివిజన్ చేసుకోండి నో ప్రాబ్లం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ నేట్ ఐఐటి ఎంసెట్ ఈసెట్ పల్సెట్ ఏపీ ఆర్జీసీ సైనిక్ నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత సిబిఎస్ఈ ఫస్ట్ టెన్త్ మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడను విచ్చండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ రజిన పార్క్ దగ్గర భవని